అందరికీ నమస్కారం. ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి మంత్రివర్గంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక మెసేజ్ ద్వారా రిలయన్స్ కంపెనీలన్నిటి మీద కూడా, వాళ్ళ మాల్ మీద, వాళ్ళ పెట్రోల్ బంకుల మీద, ఇతర ఇతర వాటి మీద, వాళ్ళ నాన్నగారి చనిపోవడంలో రిలయన్స్ పాత్ర ఉందని, 23 జిల్లాల్లో కూడా రిలయన్స్ సంస్థల మీద దాడులు చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, మీ నాన్నగారు ఇచ్చినటువంటి మంత్రివర్గమే ఉంది, ఆ మంత్రివర్గం అప్పుడు పెట్టినటువంటి కేసులే, ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది, రిలయన్స్ సంస్థ అధికారులు వచ్చి మీతో మాట్లాడుకున్న తర్వాత, మీరు వారికి సన్మానం చేసిన తర్వాత, ఈరోజు రిలయన్స్ సంస్థలపై చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, ఆ దాడులు చేసినటువంటి వారిపై ఉన్నటువంటి కేసుల్ని ఎత్తివేయడం చాలా సిగ్గుచేటు. వారేమైనా స్వాతంత్ర సమరయోధులా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమిటి అంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడతారు, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ మీద కేసులు తీసేస్తారా? ఇవాళ చట్టానికి న్యాయానికి విలువరా మీరు? అమరావతిలో దాదాపు 80 రోజులు బట్టి దీక్షలు చేస్తున్నటువంటి మహిళల మీద భోజనం కూడా చేయకుండా నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి మహిళల మీద డ్రోన్ కెమెరాలు పంపించి ఎవరెవరైతే ప్రభుత్వానికి, ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతున్నారో వాళ్ళ పేర్లు కూడా రాసుకొని వాళ్ళ నాన్ బెయిల్ఫుల్ కేసులు పెట్టి వాళ్ళని సబ్ జైల్లోకి తోసి మహిళలను కూడా చూడకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకం, మీ కనుసరణలో జరుగుతున్నటువంటి ఈ అరాచకానికి అడ్డు అదుపు లేదు. కానీ మీ మెసేజ్తో ఏదైతే రిలయన్స్ సంస్థల మీద ఆ రోజు దాడి చేశారో, మీరు రిలయన్స్ ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి ఇవాళ వారికి సన్మానం చేసి ఆ కేసులు ఎత్తివేయడంలో మీ అంతర్యం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏదన్నా చేయొచ్చు, అమాయకులను లోపడేయచ్చు, క్రిమినల్స్ని బయటికి తీసుకురావచ్చు అని ఒకే ఒక ఏజెండా మీద మీరు పరిపాలిస్తున్నారు. ప్రజలు కూడా గమనించాలి, ఆ రోజు రిలయన్స్ సంస్థల మీద అన్నింటి మీద దాడి చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మామ గంగిరెడ్డి గారికి ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో పులివెందల్లో, దాని మీద చిన్న దాడి కూడా జరగలా. అంటే మిగతా ఆస్తులేమో ధ్వంసం చేయాలి, వాళ్ళ ఆస్తులు మాత్రం సేపుగా ఉండాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తంతు. ఇవాళ విధ్వంసానికి పాల్పడిన వారి మీద కేసులు ఎత్తివేయడం, జీవో నెంబరు 314, ఇదిగోండి జీవో నెంబరు 314, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాకం. ఒక్క దెబ్బతో రిలయన్స్ అధినేత ఎప్పుడైతే ఆయన వచ్చి కలిశారో మొత్తం రాజీ పడిపోయారు. అప్పటి వరకు వాళ్ళ నాన్నగారి కేసులో రిలయన్స్ పాత్ర ఉందని, రిలయన్స్ వారు అందులో ముద్దాయిలని చెప్పి వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఎప్పుడైతే వారు వచ్చారో వెంటనే రాజీ, తెల్ల జెండా ఎత్తి రాజీ పడిపోవడం జరిగింది. న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలి, జోక్యం చేసుకోకపోతే గంగిరెడ్డిపై ఉన్నటువంటి కేసులు, ఏదైతే ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి మీద ఉన్నటువంటి కేసులు కూడా త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ గంగిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం కేసులో ఆయన ముద్దాయి, వైఎస్ఆర్సీపీకి
ఆయన కూడా సీక్రెట్ సలహాదారుడు. కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి కేసులు కూడా ఆయన తీసేస్తాడు. ఇవాళ ఎన్నికల సంఘం ఏదైతే నిమ్మగడ్డ రమేష్ పేరుతో రాసినటువంటి లేఖ చంద్రబాబు గారు రాయించారు అనే అబద్ధపు ప్రచారం చాలా సిగ్గుచేటిది. సొంత బాబాయిని చంపించి ఆ రోజు కూడా సింపతీ గెయిన్ చేసి ఎన్నికల్లో వాళ్ళ బాబాయ్ హత్య కేసులో చంద్రబాబు గారి హస్తం ఉందని ఊరూరు తిరుగుతూ చెప్పుకున్నాడు. ఆ సింపతి కొట్టేశాడు. ఆ సింపతితో ఓట్లతో గెలిచాడు. గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత తీరా ఏమైందంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐకి ఆ కేసు అప్పచెప్పమని మా నాయకులు అడిగారు. ఆఖరికి వివేకానందరెడ్డి గారి కుమార్తె అయినటువంటి సునీత గారు కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని 2-3 సార్లు కలిసి ఈ కేసుని మీరు ముందుకు తీసుకెళ్ళాలి, అసలైనటువంటి దోషుల్ని మీరు సొంత ఇంట్లో ఉన్నటువంటి దోషుల్ని పట్టుకోవాలి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు పెడచెవిని పెడితే ఆమె కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఇవాళ సిబిఐకి అప్పచెప్పింది అది కేసు. ఇవాళ తేలిద్ది ఇంటి దొంగల్ని ఇవాళ తెలుస్తారు సిబిఐ వాళ్ళు. ఏ దాని గురించి ఏం మాట్లాడే హైకోర్టు ఇవ్వకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వాలి ఆ కేసుని సిబిఐకి అంటే అందులో అప్పటి వరకు మేము అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి పాత్రే ఉందనుకున్నాం. కానీ అందులో కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పాత్ర లేదా సిబిఐకి అప్పచెప్పేవాడు. అవినాష్ రెడ్డి తండ్రి ఎంతో వివేకానంద రెడ్డి కూడా అంతే సొంత బాబాయిలే. కానీ అక్కడ వివేకానంద రెడ్డి హత్య కేసుని పక్కదారి పట్టిస్తున్నారంటే ఆ హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది. కాబట్టి కోర్టు సిబిఐకి అప్పచెప్పే వరకు కూడా ఆయన సిబిఐకి అప్పచెప్పలా. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాక అన్ని కులాలు అన్ని మతాలని కన్నబిడ్డల్లో చూడాలి. వయసులో చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి ఆయన 90 ఏళ్ళ ముసలి వాళ్ళన్నా 2 సంవత్సరాలు చిన్నారులన్నా సొంత బిడ్డల్లా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాడు కాబట్టి. కానీ ఈరోజు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పడు కులాల గురించి. ప్రతి దానికి కులం ఇదేంటండి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కులాల గురించి మాట్లాడడం సభ్యమేనా అని మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మేము మాట్లాడలేమా? మాకు సంస్కారం ఉంది, మేము మాట్లాడకూడదు. ఎందుకంటే మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా మా పార్టీలో మంచి కార్యకర్తలు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో అనేక మంది మీ సామాజిక వర్గ నాయకులు మా పార్టీలో పనిచేస్తున్నారు. ఇవాళకి మీ మీద పోరాడుతున్నారు. మేము ఎప్పుడు కూడా అన్ని కులాలని సమానంగా చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. దొంగలేఖలు రాయడం వైసీపీకి పుట్టుకతో వచ్చినటువంటి గుణాలు. కాబట్టి ఎన్నికలు వాయిదా వేశారనే కక్షతో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి కులాన్ని అంటగట్టడం ఎంతవరకు సబబని జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. ఇంకా నయ్యం, కరోనా వైరస్ చైనాలో పుట్టింది కాబట్టి సరిపోయింది. అదే ఆంధ్రప్రదేశ్లో పుట్టుంటే చంద్రబాబు నాయుడు గారే కరోనా వైరస్ను పుట్టించాడని ఒక దుష్ప్రచారం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రతిదానికి వాళ్ళే చంపేస్తారు, వాళ్ళే చంద్రబాబు గారు చంపేశారంటారు. వాళ్ళే నిమ్మగడ్డ రమేష్ గారు ఏం చేశాడు? మీ పార్టీకి అసలు అనుకోగా పనిచేశాడు ఆయన. మేము ఇవాళ కూడా చెప్తాము. అంటే మీరు చేసే అరాచకాలని దాదాపు 1, 2, 3, 4, 5, 6, 7, 10 వరకు
ఆయన ఉపయోగపడ్డాడు. మీ ఆ ప్రజా రాజకీయాలు కూడా ప్రతిరోజు వెళ్ళి మీ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఈ పార్టీ ఇలా చేస్తుంది, ఈ పార్టీ ఇలా చేస్తుంది, వైసీపీ ఇలా చేస్తుంది, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, మీరేం చేస్తున్నారు ఏం చేస్తున్నారని ప్రశ్నించాం. అయితే ఆయన కొమ్ము కాసిన జగన్మోహన్ రెడ్డి ఇంకా పిచ్చి వేరిపోయి ఇంకా ఎక్కువ కేసులు, ఎక్కువ దాడులు, క్రిమినల్స్ని బయటికి తీసుకురావడం, అమాయకులను లోపలికి తీసేయడం, మీడియా అంతా కూడా చూపించి దేశవ్యాప్తంగా అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తే అప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు ఇదేదో నాకు తలకు చుట్టుకునేలాగా ఉంది, ఇది నేను ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తాయని ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికలు వాయిదా వేసే వరకు కూడా నిమ్మగడ్డ రమేష్ గారు మంచోడు. నిమ్మగడ్డ రమేష్ గారు వాళ్ళ ప్రతినిధులు వెళ్తారు, కలుస్తారు, ఆయనతో మాట్లాడతారు, వస్తారు. మీరు చూశారు అందరు ప్రతినిధులు శాసనమండలిలో ఏం జరిగిందో. శాసనమండలిలో కూడా శాసనమండలి చైర్మన్ గారిని ఆ రోజు అమరావతి గురించి అందరు వైసీపీ నాయకులందరూ ఆయన చుట్టూ కమ్మేసి కూర్చొని ఏదేదో ఆయన కూడా ప్రలోభాలు పెడదాం అనుకున్నారు. ఆయన నిజాయితీగా మాకు మెజార్టీ ఉంది, దేవుళ్ళగా మెజార్టీ ఇచ్చాడు. వీళ్ళు చేసే అరాచకాలను మేము ప్రతిరోజు కూడా ఎన్నికల కమిషన్ దగ్గరికి తీసుకెళ్తుంటే, ఇలా పాపాల చిట్టా తీసుకెళ్ళి పెడుతుంటే ఎన్నికల కమిషన్ చాలా రోజులు స్పందించలా. ఆ రోజు ఎన్నికల కమిషన్ మంచోడు. ఏదైతే వీళ్ళ అరాచకాలు, వీళ్ళ ఆగడాలు భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసి ఇదేంట్రా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎలా జరుగుతుంది, ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగమే, ఏంటి ఈ రాష్ట్రంలో ఇలా జరుగుతుంది, ఇంత ఘోరాలు జరుగుతున్నాయని అన్నాక అనుకుంటుంటే ప్రజలు, అప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు అయ్యో ఇది చాలా ఇది అయిపోతుంది, ఇక మనం కూడా ఇందులో ఇరుక్కుపోవడమో లేకపోతే మమ్మల్ని చీకొట్టడమో ప్రజలు చీకొట్టడం ఏదో ఒకటి జరిగిద్ది, ఇక ఎందుకు నాకు ఈ లాస్ట్ ఆయన కూడా రిటైర్మెంట్ టైంకి బయట దగ్గర పడ్డాడు కాబట్టి ఎందుకు అని ఆయన ఎన్నికల కమిషన్ ఎన్నికలు వాయిదా వేస్తే ఎమ్మన్నే కులం ఎమ్మ అప్పుడు వచ్చింది కులం ఎన్నికలు వాయిదా వేసేవారు కులం రాలా వాళ్ళకి వాళ్ళు చేసే అరాచకాలని చూసి చూడనట్టు వదిలేసే వరకు కులం రాలా ఎప్పుడైతే ఎన్నికలు వాయిదా వేసాడో ఎమ్మన్నే కులం వచ్చేసింది. ఒక స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం అత్యున్నతమైనటువంటి పదవి ఏదైనా ఉందంటే స్పీకర్ పదవి. ఆ స్పీకర్ పదవిలో కూర్చున్నటువంటి తమ్మినేని సీతారాం గారు కమ్మ కరోనా అంట, ఎంత తప్పండి, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తివి నువ్వు, 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసావు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసావు అంటే ఆ రోజు గుర్తురాలేదా మనకి? ఆ రోజు గుర్తురానిటువంటి ఆ రోజు దేవుడు మీరు చేసినటువంటి తప్పుల్ని ఏలెత్తి చూపి మీతో ఉన్నటువంటి వాళ్ళకి టికెట్ ఇస్తేనేమో దయ్యం అయిపోయాడు ఎమ్మన్నే ఎమ్మన్నే కులం అంటే 6 సార్లు పోటీ చేసినప్పుడు ఆ కులం గుర్తురాలా? 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంత్రి పదవి చేసినప్పుడు ఆ కులం గుర్తురాలా? 83లో మీకు రాజకీయ భిక్ష పెట్టినప్పుడు ఆ కులం గుర్తురాలా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి స్పీకర్ పదవి ఇచ్చేసరికి కులం గుర్తుకొచ్చింది. అంటే రాష్ట్రంలో రాజకీయాల్లో ఈ అయ్యారాం గయ్యారాం అంటే ఏ ఎండక ఆ గొడుగు పట్టేవాళ్ళు ఎక్కువైపోయి. ఈ రాష్ట్రంలో పార్టీలు మారచ్చు, వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి కొంతమంది పార్టీలు మారుతారు. కానీ ఈ పార్టీలో ఉన్నప్పుడేమో ఈ చెట్టు చల్లగా ఉంటుంది, ఈ చెట్టు కింద కూర్చుంటే చల్లటి నీడేస్తుంది అని చెప్పి మరో చెట్టు కిందకి వెళ్ళి ఆ చెట్టు ఎండిపోయింది, ఆ చెట్టు పనికిరాని చెట్టు, ఆ చెట్టు కంటే ఈ చెట్టు బాగుంది, ఏంటండి ఇవన్నీ ప్రజలు మనం గమనిస్తుంటారు. మనం ఓ పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడామో ఆ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతున్నాము,
కాబట్టి ఇవాళ కులాన్ని రచ్చగొట్టి, మతాలను రచ్చగొట్టి, ప్రాంతాలను రచ్చగొట్టి ఈ రాష్ట్రాన్ని ఏదో ఒక విధంగా బీహార్ కంటే వెనకబడేలాగే, ఆల్రెడీ బీహార్ బాబు అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్, అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే గడగడలాడే విధంగా మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వారి దగ్గర ఉన్నటువంటి మంత్రులు మాట్లాడే మాటలు చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ఉండాలా, ఇతర రాష్ట్రాలకి మూటాముళ్ళు సదురుకొని వెళ్ళిపోవాలా అని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ ప్రజలను కూడా భయప్రాంతులు చేస్తున్నారు. మీరు చేసే అధ్వాంతసాలు, మీరు చేసే హత్య ప్రయత్నాలు, మీరు చేసే దాడులు ఇవన్నీ చూసి కూడా సామాన్యులు ఏంట్రా ఇంత దారుణం, ఇలాగైతే ఈ రాష్ట్రంలో ఎలా బతకాలి, ఆల్రెడీ మీ దెబ్బకి వ్యాపారాలన్నీ బంద్ అయిపోయినాయి, ఉద్యోగ అవకాశాలు రావట్లా, ఒక షాపులో 100 మంది పనిచేస్తున్నారంటే వాళ్ళ దాంట్లో 75 మందిని తీసేస్తున్నారు, ఇవాళ నిరుద్యోగులు ఎక్కువైపోయారు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ నేనేం మాట్లాడుతున్నానో గమనిస్తారు, మీరేంగా మాట్లాడుతున్నారో గమనిస్తారు, మళ్ళీ రేపేం మాట్లాడుతున్నామో గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ప్రజల్ని ఆలోచించుకొని, ప్రజల్ని మైండ్లో పెట్టుకొని, మన పార్టీని మైండ్లో పెట్టుకొని మాట్లాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పబోయేది ఒకటే, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కులం గురించి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తులు మీరే. మరి ఆ కులం అంత ఇదైతే ఆ కులంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు చెప్పండి? దానికి ఆ కులంలో మీరు విమర్శించే కులం వాళ్ళు తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని మీరు వాళ్ళని ఎందుకు తీసుకెళ్తున్నారు? అంటే మీరు కడుపులో ఒకటి చెప్పేది ఒకటా చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. మీరు తీసుకెళ్ళినటువంటి వ్యక్తుల్లో ఎక్కువ మంది మీరు విమర్శించే కులం చెందినటువంటి వాళ్ళే కదా, కాబట్టి ఇక్కడ ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందనే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు రిలయన్స్ కేసులు ఎత్తిసినటువంటి 314 జీవో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే అమరావతిలో రాజధాని కావాలని మహిళలు గత 80 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి మహిళల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక జీవో ఇవ్వండి. 92 రోజులుగా జరుగుతున్నటువంటి దీక్షలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద మీరు డ్రోన్ కెమెరాలు ఎగరేసి ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఏ మనుషులు ఎక్కడ ఉన్నారు ఏంటని మొత్తం పేర్లు ఇంటి అడ్రస్లతో తప్పుడు కేసులు పెట్టారు చూసారా? ముందు ఆ కేసుల మీద తీసే జీవో ఒకటి ఇవ్వండి. అంతేకాని మీరు పగల కొట్టించి మీరు నియమించినటువంటి ప్రభుత్వాలు కేసులు పెట్టినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళ మీద మీరు వాళ్ళు కుమ్మక్కైపోయి ఇవాళ 314 జీవో ఇవ్వడం అనేది చాలా అభ్యంతరకరం, ప్రజలకు కూడా అభ్యంతరకరం. వెంటనే ఈ జీవోను రద్దు చేసి అమరావతి రైతుల మీద పెట్టినటువంటి తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులను రద్దు చేస్తున్నామని జీవో ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఏమండి ఇవా జగన్మోహన్ రెడ్డి గారి మెసేజ్తో అంటే అవాళ భావోద్వేగం రిలయన్స్ ముఖేష్ అంబానీ గారు కలిసేంత వరకు ఏమైంది? ముఖేష్ అంబానీ గారు కలవక ముందే ఫోన్ తీసేస్తే అదొక దారిగా ఉండేది. ముఖేష్ అంబానీ గారు వచ్చి కలిసిన తర్వాత తీసేస్తారా కేసులు? అంటే దాంట్లోనే ఉంది వాళ్ళ కుమ్మక్కు. కాబట్టి ఈ ఏ ముఖ్యమంత్రి కూడా ఒక సమాఖ్య ఆంధ్ర ఉద్యమంలోనో లేదు ఒక తెలంగాణ ఉద్యమంలోనో ఓ ఉద్యమాలు ఉంటాయి, ఆ ఉద్యమం జరిగినప్పుడు పెట్టినటువంటి కేసులు ఏమైనా ఉంటే ఇంకో ప్రభుత్వాలు వచ్చి ఆ కేసులు తీస్తాయి. మనం చూస్తుండగా స్వతంత్ర సమరయోధుల మీద కూడా బ్రిటిష్ వాళ్ళు అనేక కేసులు పెట్టారు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ కేసులు తీసేస్తారు.
ఇదే స్వాతంత్ర సమర యోధుల ఇల్లు. రిలయన్స్ మాల్ పగలు కొట్టిన వాళ్ళు, పెట్రోల్ బంకులు తగలబెట్టిన వాళ్ళు, స్వాతంత్ర సమర యోధుల కేసులు తీసేయడానికి చెప్పండి. ఓసారి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు ప్రశ్నించాలి. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా ప్రశ్నించాలి ఈ విషయాన్ని. కాబట్టి ఏదైతే 314 జీవోని మీరు విడుదల చేశారో ఆ జీవోని రద్దు చేయండి. అమరావతిలో అక్రమంగా ఆడవారిపై పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అక్రమ కేసులన్నీ కూడా ఎత్తివేస్తూ ఒక జీవో ప్రకటించాలని ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. తప్పకుండా శాసనమండలిలో, అసెంబ్లీలో మేము దీని మీద కాదు, మన జరిగినటువంటి మాచర్ల దాడి మీద, అలాగే ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనల మీద, ప్రతి విషయం మీద, అట్లా మండలంలోని అసెంబ్లీలో కూడా మేము మా గొంతు ఎత్తుతాం. మేము న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతాం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.